ఈ తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ ఏడాది 63 అడుగుల మట్టి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు, శ్రీ దశవిద్య మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శనమిస్తున్నాడు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాణి లైవ్ లో అందిస్తారు. రాణి, చెప్పండి. శిరిషాయిక, ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రజెంట్ మనం విజువల్ అయితే చూస్తున్నాము, సెంటర్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ భారీ గణనాథుని దర్శించుకునేందుకు మాత్రం 4 క్యూ లైన్లను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే చూస్తున్నాము, ఇక కుడి ఎడమ నుంచి కూడా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు అదేవిధంగా సెంటర్ నుంచి కూడా మరి 2 ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉదయం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆలయ కమిటీ సభ్యులతో పాటు పూజారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉదయం 9 గంటలకు సమయంలో మాత్రం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఉదయం 11 గంటల 6 నిమిషాలకు మాత్రం ప్రభుత్వం తరపున అటు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, అదేవిధంగా హర్యానా గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ అయినటువంటి విజయారెడ్డి, మరికొంతమంది కీలక నేతలు అయితే అమ్మవారిని ఇక్కడ ఉన్నటువంటి గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు అయితే పూజలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తున్నాం, ఇక ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి అయితే ఇక క్యూ లైన్లు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నటువంటి గణనాథునికి క్రమక్రమంగా ప్రాధాన్యత పెరిగిపోవడం, అదేవిధంగా గణదాన్ని ఎప్పుడైతే మొక్కుకున్నటువంటి సమయంలో మాత్రం ఆ మొక్కులు తీరేసినంతరం భక్తుల ఇక్కడ మొక్కులు చెల్లించుకునేటువంటి పూజలు కార్యక్రమాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య అధికంగా ఉండడంతో పాటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాల్లో కూడా ఇటు రోడ్లకు సంబంధించి కావచ్చు, ఇక రవాణా వ్యవస్థకు సంబంధించి కావచ్చు ముందస్తు ఏర్పాట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. ఇక రోజు ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజలతో పాటు అదేవిధంగా ఉదయం 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఇక్కడ పంతులు కూడా అందుబాటులో ఉండడం, ఇక కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి సిద్ధి వినాయక అందరికి కలిగించే విఘ్న గణనాథుడిగా కొలువుతీరినటువంటి ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉదయం 5 గంటల నుంచి అదేవిధంగా ఉదయం 5 గంటలు, ఉదయం మళ్ళీ 10 గంటల సమయంలో, అదేవిధంగా మధ్యాహ్నం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు కూడా ప్రత్యేక పూజలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిసరాల పర్యవేక్షణ కావచ్చు, భక్తుల దర్శనార్థం కావచ్చు, భక్తులకు సంబంధించి సౌకర్యాలు కావచ్చు, ఈ విషయాలకు సంబంధించి ప్రతిదీ ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ మాత్రం ప్రత్యేక కమిటీలను కూడా నియమించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తే మాత్రం హెల్త్ కు సంబంధించి కావచ్చు, ఇక్కడ దర్శనానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కావచ్చు, అదేవిధంగా ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, పోలీస్ బందోబస్తు కావచ్చు, ఈ విషయాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే తెలుస్తుంది. ఇక ప్రభుత్వం నుంచి తరపు నుంచి వచ్చేటువంటి సెక్యూరిటీతో చూస్తే మాత్రం ఇటు పోలీస్ సిబ్బందితో పాటు కొంత సీసీ కెమెరా నిఘాలు కూడా అధికంగా పెట్టినట్లయితే తెలుస్తుంది. ఇక చూస్తున్నాం వచ్చేటువంటి లక్షలాది భక్తులను గణనాథుని దర్శించుకోవడానికి వచ్చేటువంటి లక్షలాది భక్తులకు మాత్రం ఇక్కడ అన్న ప్రసాదనలతో పాటు అదేవిధంగా ప్రసాద వితరణ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అంటే స్వామివారిని దర్శించుకోవడంతో పాటు కొంతవరకు తమ చరవాణిలో సెల్ఫీలు తీసుకోవడానికి కొంత అనుమతి లేదని చెప్పేసి ముందుగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక భక్తుల కోరిక మేరకు మాత్రమే 1-2 నుంచి కూడా 30 సెకండ్ల వరకు కూడా అనుమతిస్తున్నట్లయితే ఇది వరకు గంట క్రితం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడ రద్దీగా క్రమక్రమంగా పెరుగుతుండడంతో కొంత రోప్ పెట్టి భక్తులను బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం వచ్చేటువంటి 10 రోజులు కూడా ఈ రద్దీ క్రమక్రమంగా పెరిగేటువంటి అవకాశాలు
అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఎక్కడికక్కడ రోడ్లను కూడా కొంత ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ నలుమూలలా చూస్తే మాత్రం ఇక్కడ ట్యాంక్ బండ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నక్లెస్ రోడ్కు సంబంధించి కావచ్చు, పలు రోడ్లలో కూడా కొంతవరకు అయితే ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తూ వచ్చేటువంటి భక్తులకు కొంత సౌకర్యంగా ఉండే విధంగా కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తూ కొంత అధిక సిబ్బందిని అయితే నియమించడం జరిగింది. ఇక సాయంత్రం రాత్రి 10 గంటల సమయంలో మాత్రం మరి క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నందువలన ఎక్కడికక్కడ కూడా నియంత్రణను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. రాణి చూస్తూ ఉంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే గవర్నర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదలైన విఐపీలు కూడా ఎక్కువ మంది మంత్రులు వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనకు గవర్నర్ తో అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో కూడా మొదటి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గత 69 సంవత్సరాల క్రితం నుంచి కూడా హైదరాబాద్ క్రమక్రమంగా పెరిగి 65 అడుగుల ఎత్తుకు కూడా ఇక్కడ ప్రతిష్టాపించడం, అదే విధంగా ఏదైతే ప్రజల దర్శనార్థం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని క్రమక్రమంగా అంటే ప్రతి సంవత్సరం 2 అడుగులు కూడా తగ్గిస్తూ గణనాథిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం ఏదైతే గత సంవత్సరంలో 2 అడుగులు 65 అడుగులుగా ఉన్నటువంటి గణనాథుని ఈసారి 69 సంవత్సరాలుగా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినటువంటి గణనాథుని మాత్రం గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా 2 అడుగులు తగ్గిస్తూ ఇప్పుడు 63 అడుగులకు మాత్రం భారీ గణనాథుని ఉంచడం జరిగింది. ఇక భారీ గణనాథుని ఏదైతే అడుగులు తగ్గిస్తున్నటువంటి నేపథ్యంలో గణనాథుని చూడడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇక ప్రభుత్వం తరపు నుంచి కూడా అన్ని చర్యలు తీసుకుంటూనే కూడా భక్తుల ప్రసాద వితరణతో పాటు సౌకర్యార్థం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము దాదాపు ఏదైతే ప్రతిష్టాపన చేసిన రోజు నుంచి కూడా నిమజ్జనం రోజు వరకు కూడా 700 మంది సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని అయితే నియమించడం జరిగింది. అధికంగా కూడా వాలంటీర్ని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే మనకు దాదాపు 2 నుంచి ఇటు చుట్టూరా చూస్తే ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వైపు, అదేవిధంగా ట్యాంక్ బండ్ వైపు, ఇక్కడ చూస్తే మాత్రం ఏదైతే టెలిఫోన్ భవన్ నుంచి అంటే 3 రోడ్లు కూడా దాదాపు 2 నుంచి 1 కిలోమీటర్ మేర కూడా ఇక్కడ భారీ గేట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చుట్టూరా చూస్తే మాత్రం నిమజ్జనం రోజు అధిక సంఖ్యలో అంటే 2 సంఖ్యలో ప్రజలు సందర్శనార్థం వస్తారు కాబట్టి ఇక ఆ రోజు కూడా అధిక సిబ్బందిని పెట్టి ఉదయం 5 గంటల సమయం నుంచే కూడా ప్రత్యేక పూజలు చేయడం, దాంతో పాటు ఉదయం 9 గంటలకే ఇక్కడ దేవుణ్ణి కదిలించడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి కూడా వచ్చేటువంటి 11 రోజులు కూడా కొంత సమయమును పాటించి తీరాలి, ఎందుకంటే కొంతవరకు అల్లర్లు జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పేసి ముందస్తు ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే చూస్తే మాత్రం ఏదైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంది అని చెప్పేసి గతంలో చెప్పడం, దానికి సంబంధించి ఇప్పుడు కూడా చూస్తే మాత్రం కొంత ఎన్నికల సమయం కావడంతో కూడా కొన్ని అల్లర్లు జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఏదైతే ప్లాస్టిక్ ప్యారిస్ సంబంధించి అంటే ఏదైతే ప్లాస్టిక్ తో చేసినటువంటి వినాయకుని డాక్యుమెంట్లో నిమజ్జనం చేయకూడదు అని చెప్పేసి గతంలో కొన్ని వివాదాలు తలెత్తడం, ఇక ఈ విషయాలకు సంబంధించి కూడా ఆలయ కమిటీ సభ్యులు ముందుగానే క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే భారీగా మట్టి వినాయకుడిని ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం, దానికి సంబంధించి కూడా అధిక మోతాదులో ఇక్కడ గణనాథులు అయితే తీసుకురావడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే గల్లీ గల్లీకి గణేష్ అనే చెప్పినటువంటి ఆదేశాలను మాత్రం కొంతవరకు
మాత్రం దానికి మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రం ఏదైతే ప్లాస్టిక్ తో చేసినటువంటి గణేషులు కావచ్చు, కెమికల్స్ తో కూడినటువంటి గణేషులు కావచ్చు, కొన్ని కలుషిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నందువలన ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి మట్టితో చేసినటువంటి వినాయకుడిని మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం పైన కూడా గవర్నర్ స్పందించడం జరిగింది. అదేవిధంగా బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఏదైతే మన ఎకో ఫ్రెండ్లీ గణేష్ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా సందర్శనార్థం ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని చెప్పేసి కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే రాణి, అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది? అంటే ఇంత పెద్ద ఎత్తున గణేష్ నాథుడు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఖైరతాబాద్ గణేష్ను చూడటానికి హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఈ రోజు ఆదిదేవుడి మొదటి పూజ కాబట్టి ఖచ్చితంగా అతని ఆశీస్సులు తీసుకోవాలని ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది? ట్రాఫిక్ సంబంధించి ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కూడా అదేవిధంగా నెక్లెస్ రోడ్డు, ఇక్కడ ట్యాంక్ బండ్ అటు టెలిఫోన్ పవర్ నుంచి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూనే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో కూడా భారీ కటౌట్లు కూడా పెట్టడం జరిగింది. ఇక ముందస్తుగా చూస్తే మాత్రం ఇవి 10 రోజుల్లో కూడా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే నిర్విరామంగా ఉదయం సాయంత్రం వేళలో భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బస్సు రూట్లకు సంబంధించి కూడా కొంతవరకు డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వచ్చేటువంటి భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం, ఈ రోజు అత్యధిక సంఖ్యలో రావడం, ఇక ఉదయం కొంతవరకు మోతాదులో ఉన్నటువంటి భక్తుల సంఖ్య సాయంత్రం వేళలు అయ్యేసరికి మాత్రం సాయంత్రం 6 నుంచి 10 గంటల సమయం వరకు కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ భజనలు కూడా ఆ 7 గంటల సమయం నుంచి కూడా 8 గంటల వరకు కూడా ప్రత్యేక పూజలు ఉండనున్నటువంటి సమయంలో మాత్రం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక రాత్రి వేళల్లో మాత్రం సీసీ కెమెరా నిఘా అధికంగా ఉండబోతున్నట్లు, అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా ప్రతి కార్నర్ లో కూడా పోలీస్ సిబ్బందిని అధికంగా నియమిస్తూ ట్రాఫిక్ ని డైవర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లో అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ భారీ గరుడాదిని ప్రతిష్టాపన చేయడం వలన ట్రాఫిక్ అధికంగా ఏర్పడడంతో రూట్లు కూడా కొంత డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ట్రాఫిక్ సంబంధించి మాత్రం ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే తమ ప్రయాణాన్ని కొనసాగించాలి. అదేవిధంగా ఏదైతే వర్షాభావన సూచన ఉన్నటువంటి సమయంలో కూడా ప్రత్యేకమైనటువంటి సింబల్స్ ను కూడా ఏర్పాటు చేయడం, ఎందుకంటే నాలాలు పొంగి పొర్లడం, దాంతోపాటు ఇక కొంత సమయం అంటే చీకటి పడేటువంటి సమయంలో మాత్రం అధికంగా వర్షపాతం నమోదవడం, ఈ విషయాలన్నింటినీ కూడా కరెంటు పోల్స్ దగ్గర కూడా కొన్ని డేంజర్ బల్స్ ఉన్నటువంటి సింబల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఉన్నటువంటి 10 రోజులను కూడా కొంత క్లిష్ట పరిస్థితితో పాటు ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి ఆదేశాలలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఇక గణేష్ సంబంధించినటువంటి ఏదైతే కమిటీ సభ్యులు కొన్ని రూల్స్ పాటిస్తూనే తమ కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పేసి కూడా ఒకవైపు లక్ష్మీ నరసింహ స్వామి